సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది 9 ఇయర్స్ ఆఫ్ టర్మ్స్ కదా, నైన్ ఇయర్స్ టర్మ్లో ఈ 9 ఇయర్స్ ఆఫ్ టర్మ్లో డెవలప్మెంట్స్ జరిగినాయా తెలంగాణలో అసలు చెప్పండి? స్టూడెంట్ పర్పస్లో అంటే మా వీళ్ళ థింక్ చేస్తే కొన్ని అయినాయి, అంటే కాలేవు అని చెప్పలేము బికాస్ 9 ఇయర్స్ కాబట్టి. సో డెవలప్మెంట్ అయ్యింది, కాకపోతే రీసెంట్గా జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినాయి కదా, అక్కడ మాత్రం ఏం జస్టిఫికేషన్ జరగలేదని నా పర్సనల్ ఒపీనియన్. నా పర్సనలేనే కాదు, ఇట్ ఈస్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్. సో నేను అయితే అనుకోవట్లే. ఓకే ఫైన్. మీ స్టూడెంట్స్ కదా ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మా స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో అయితే మాత్రం జస్టిఫికేషన్ అనేది జరగలేదని, జస్టిఫికేషన్ జరగలేదని అంటున్నారు కదా. సో ఈ జస్టిఫికేషన్ జరగలేదు కాబట్టి అంటే మీ డిమాండ్స్ ఏంటి, లైక్ విచ్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ యూ వాంట్? మీకు ఎలాంటి గవర్నమెంట్ ఉంటే మా స్టూడెంట్స్ అందరికీ ఒక న్యాయం జరుగుతుంది మీరు అనుకుంటున్నారు? స్టూడెంట్స్ వెల్ఫేర్ ఈజ్ ఇంపార్టెంట్, అది స్టూడెంట్స్కనే కాదు, ఇది కంప్లీట్ ఏమంటారు ప్రజలందరికీ కదా. సో బేసికల్గా స్టూడెంట్స్ ఆర్ ద పిల్లర్ ఫర్ ద ఎవ్రీథింగ్. సో మాకు అంటే చదివిన తర్వాత జాబ్స్ అనేది మ్యాండేటరీ, ఆ దాంట్లో మాకు జస్టిఫికేషన్ ఖచ్చితంగా కావాలి. నోటిఫికేషన్స్ ఇవ్వడం, కరెక్ట్ ఎగ్జామ్స్ పెట్టడం, అలా చేయాలి. ఇట్లా ల్యాగ్ చేస్తే ఏమవుతుందంటే మా కెరీర్కి చాలా ఇంపాక్ట్ అవుతుంది కదా. అంటే ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ కావాలనుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఏ అవును ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ బాధ్యతలు ఉంటాయి కదా. సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ పర్స్పెక్ట్లో చూసినట్టయితే మాకు జాబ్స్ రావాలి, ఇంకా ఎడ్యుకేషన్లో కూడా కొంచెం స్టాండర్డైజ్డ్గా ఉంటే ఇంకా బెటర్గా అనిపిస్తుంది. సో ఇట్లా ఇంకా ప్రజలందరి తరఫున చెప్పాలంటే వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ కరెక్ట్ ఇవ్వడం, అలా చేస్తే బెటర్ నాకు తెలుసు. ఏ కాన్స్టిట్యూషన్ అండి మీది? మాదే వికారాబాద్. సో వికారాబాద్లో డెవలప్మెంట్స్ ఏమైనా అనిపించాయా మీకు ఆఫ్టర్ తెలంగాణ గవర్నమెంట్? ఎస్, అంటే మీ కాన్స్టిట్యూషన్లో ఏ గవర్నమెంట్ రూల్ చేస్తున్నారు? లైక్ టీఆర్ఎస్, టీఆర్ఎస్ఏ సారీ బీఆర్ఎస్ ఉండే రీసెంట్గా, రీసెంట్ ఇప్పటి వరకు అయితే ఇప్పటికదే ఉంది. సో డెవలప్మెంట్ అంటే హాస్పిటల్స్ వచ్చినాయి, మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది. చదవడం ఇంపార్టెంట్ కాదు కదండి, అందులో వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు. ఇప్పుడు కరెక్టే ఉండడానికి అది ఒక బిల్డింగ్ ఉంటే సరిపోదు కదా, ఆ బిల్డింగ్లో వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ జరగడము, ఆపరేషన్ థియేటర్స్, ఇప్పుడు మీరు అన్నట్టయితే మెడికల్ కాలేజ్ అన్న, మెడికల్ కాలేజ్లో కానీ నార్మల్గా చెప్పాలి అని అంటే ఉంటుందా ఏమైనా, లైక్ ఎవరు ప్రొఫెసర్స్ ఉండడము, లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండి స్టూడెంట్స్ వెళ్ళి చదవడం జరుగుతుందా? అంటే నేను మా వికారాబాద్ కాన్స్టిట్యూన్సీలో అయితే డెవలప్మెంట్ ఏం లేదనే చెప్తా, చాలా మాటకైతే లేదు కొంచెం. అంటే అందరి కాన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేస్తే ఇట్ వాజ్ రియల్లీ ల్యాగింగ్. సో స్టూడెంట్స్లోనే కాదు ఇంకా కొంచెం వెల్ఫేర్ స్కీమ్స్ ప్రకారం కూడా మా దగ్గర అయితే ఇంకా డెవలప్మెంట్ లేదు. ఏవైనా సరే అంటే స్టేట్లో రిలీజ్ చేస్తారు స్కీమ్స్, కానీ డెవలప్మెంట్ అవ్వాలి కదా ప్రతి ఒక్క జోన్లో. సో దట్ వాజ్ నాట్ డన్ ప్రాపర్లీ. సో దిస్ టైం విచ్ అంటే ఏ గవర్నమెంట్ రావాలని మీరు అనుకుంటున్నారు ఈసారి? సో ఓపెన్ స్టేట్మెంట్ ఏంటి అంటే కాంగ్రెస్ అనుకుంటున్నా. సో లెట్స్ సీ, ఐ డోంట్ నో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.